అనంతరం ధర్నా చౌక్ నుంచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మిగతా నాయకులు మీకు పరిచయం చేస్తాను. గుడివా గంజిబాబు గారు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి, మొన్న కంటెస్ట్ చేసినటువంటి వారు, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ. దుర్గా నాగభూషణం గారు మా మీడియా ఇన్ఛార్జి రాష్ట్రానికి. అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి వెంకటేష్ యాదవ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అడప నాగేంద్ర గారు మనందరికీ చిరపరిచితులు. ఉపాధ్యక్షుడిని వదిలేసాము, మీడియా కన్వీనర్ని చేసావు. లేదు, నాగభూషణం ఉపాధ్యక్షులు, వెంకటేష్ యాదవ్ కార్యదర్శి, నాగేంద్ర కార్యదర్శి, బాజీ ఆల్ ఇండియా మైనారిటీ మోర్చా కార్యదర్శి. ఈరోజున వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింస ఒకసారి చూస్తే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సహజంగా ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతోనే మొత్తం వాళ్ళ సొంతం అనేటువంటి ఒక భావనతో ప్రవర్తిస్తున్నటువంటి మాట సర్వత్రా చూస్తూ ఉన్నాం. మరీ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి పోల్లో కూడా భారతదేశం అంతా ఒక లెక్కలా జరుగుతూ ఉంటే, వెస్ట్ బెంగాల్లో మాత్రం చాలా హింసాత్మకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి స్వయంగా హింసని రెచ్చగొడుతూ, హింస ద్వారానే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆమె ధోరణిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు ఏ పార్టీకైనా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది నిన్న మా జాతీయ అధ్యక్షుడు మీటింగ్ పెడతానంటే మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతే ర్యాలీ జరుగుతూ ఉంటే ర్యాలీ మీద రాళ్లతోటి దాడి చేయటం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకొని, హింసను దృష్టిలో పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ని ఎన్నికల ప్రక్రియ నుండి రద్దు చేయాలనేటువంటిది మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి హింసాత్మక ఆలోచనలు కలిగినటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి, జనరంజకంగా గనక పరిపాలన సాగుతూ ఉంటే ఇంకొకళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు కనుక నిజంగా ప్రజలకి, ప్రజాక్షేమాన్ని గురించి కనుక పరిపాలన చేస్తూ ఉంటే ఇంకొకళ్ళ పార్టీ గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండే పరిస్థితి కాదు. వీళ్ళు అధికారంలో ఉండి ప్రజలకి ఏమి చేయనప్పుడే ఈ రకమైనటువంటి భయం పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది.
అందుకని ఈ ప్రాంతీయ పార్టీల ప్రక్రియే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ప్రతి చోట మనం చూస్తూ ఉన్నాం, ప్రాంతీయ పార్టీలు పోకళ్ళు అధికారంలోకి రావడంతోనే అదేదో వాళ్ళ సొంతం అనుకుంటున్నారు, సొంత జాగీర్ అనుకుంటున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా, కార్పొరేట్ వ్యవస్థలాగా జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మమతా బెనర్జీ మీద చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ధర్నా చౌక్ దగ్గర ఆ కార్యక్రమాన్ని నిరసిస్తూ 3 నుంచి 5 వరకు కూడా ధర్నా చేయాలనేటువంటిది కూడా మరి దానికి పర్మిషన్కి అప్లై చేస్తున్నాం. ధర్నా చేసి నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే మన ఎపిన్ గురించి మాట్లాడితే మళ్ళీ మన ఇది డైవర్ట్ అయిపోతుంది. అంటే ఈ ప్రెస్ మీట్ దాన్ని ఖండించడం వరకే మనకి పరిస్థితి, దానికి ఈ ప్రెస్ మీట్ వరకు మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది దాని. లేకపోతే మళ్ళీ మనం ఇంకోసారి పెడదాం దాన్ని రాష్ట్ర రాజకీయాల మీద, ఇంకోసారి బెజవాళ్ళు 2-3 రోజుల్లో ఇంకోసారి పెడదాం దాన్ని. ఇంకో ప్రెస్ మీట్ అంటే నడుస్తుందిగా సమీక్ష. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇప్పుడు మన జనరల్ సెక్రటరీస్ అందరూ వెళ్ళి అభ్యర్థులతో సమీక్ష అయినప్పటి నుంచే జరుగుతున్నాయి. స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో సమీక్ష అయింది, ఎగ్జిక్యూటివ్ పదాధికారులతో సమీక్ష అయిపోయింది, ఎన్నికలు అయిపోగానే సమీక్ష అయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా మా మధుకరు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీస్ అందరు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ అనంతపూర్లో ఉన్నారు వీళ్ళు, అనంతపూర్ వెళ్ళినట్టున్నారు. మొత్తానికి మేము 2019లో భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద జరిగినటువంటి విష ప్రచారాన్ని తట్టుకొని ప్రజల దగ్గరికి చేరాం. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది రేపు కౌంటింగ్లో మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకు 19కి వస్తాయనేటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తామనే నమ్మకం అయితే ఉంది. ఇక్కడైతే బెంగాల్తో అసలు ఎక్కడ పోల్చడానికి కూడా లేదు. ఇక్కడ మేము జరుగుతున్నటువంటి ఇప్పుడు మనం 200,000 ఓట్లు తీసేశారు, దాని మీద కంప్లైంట్ ఇచ్చాము, 2 సార్లు ఇచ్చాము ఎలక్షన్ కమిషన్కి, అయినా రెస్పాన్స్ ఏం లేదు. రైటా, పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్. ఈసీ కూడా 1 డే అది కూడా పట్టించి కాకపోతే ఏమా
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.